ఒక ఊరిలో రమేష్ అనే అబ్బాయి ఉండేవాడు. దిగువ మధ్యతరగతి కుటుంబం. అతను చదువులో చురుకుగా ఉండేవాడు. 10th క్లాస్ లో మండల్ ఫస్ట్ వచ్చాడు. ఇంటర్ లో 1st క్లాస్. అలా డిగ్రీ వరకు చదువు కొనసాగించాడు. తన తోటి విద్యార్థులు తన టాలెంట్ ను చూసి ఈర్షించుకునేవారు. తన తల్లిదండ్రులు ఎంతో సంతోషంతో తమ కొడుకు ఇంకా పై చదువులు చదివి ఎంతో ప్రయోజకుడు అవుతాడు, మమ్మల్ని బాగా చూసుకుంటాడు అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశల మీద నీళ్లు చల్లి ఎవరు ఊహించని విధంగా తను అనుకున్నది సాధించాడు. అప్పటి వరకు ఆడు మగాడ్రా బుజ్జి అనుకున్న వాళ్ళు కాదు, అది జంబలగడి పంబరా బుజ్జి అనుకునేలా చేసుకున్నాడు. చదువులో ఎప్పుడూ 1st క్లాస్ మార్కులు తెచ్చుకునే రమేష్ తన తల్లిదండ్రులు, మా అబ్బాయి డిగ్రీ అయిపోయింది, ఏదో ఒక జాబ్ చేయబోతాడు, చేదోడు వాదోడుగా ఉంటాడు అనుకున్న తరుణంలో ఊరు ఊరంతా నోటిపై వేలేసుకునేలా చేశాడు రమేష్. అసలు రమేష్ చేసిన తప్పేంటి, అలా ఎందుకు చేయవలసి వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తున్నది అనే విషయాలు తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక్క లైక్ వేసుకోండి. రమేష్ ఇప్పుడు రచనగా మారింది. ఎస్, మీరు ఊహించింది కరెక్టే, ట్రాన్స్జెండర్ గా మారిపోయింది. ఈ విషయం తెలిసిన మనకే అయ్యో ఎంత పని చేశావురా రమేష అని నోటి మీద వేలేసుకోవడం ఖాయం. కానీ అది జరిగిన తర్వాత పరిణామాలు చూస్తే రచన ట్రాన్స్జెండర్స్ కే ఒక ఇన్స్పిరేషన్ అని ఖచ్చితంగా చెప్పాలి. జనరల్ గా మనం ఎంతో మంది ట్రాన్స్జెండర్స్ ని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కసారి ట్రాన్స్జెండర్ గా మారిన తర్వాత వారి ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వారి కమ్యూనిటీలో ఉంటూ వసూల్ రాజా వసూల్ అని రోడ్లపై మార్కెట్ షాప్స్ ఈవెంట్స్ ఇలా ఎక్కడ పడితే అక్కడ డబ్బులు వసూలు చేయడం వారి జీవన ఆధారం. చాలా మంది పబ్లిక్ ని డిమాండ్ చేయడం, భయానికి లోన్ చేయడం వంటి చర్యలకు పాల్పడతారు. అయితే ఈ సమాజంలో వారికి వేరే దారి లేదు. వారికి ఎక్కడ ప్రైవేట్ జాబ్స్ దొరకవు, వారిని ఎవరు దరికి చేరనివ్వరు. ఎక్కడో అప్పుడప్పుడు వింటూ ఉంటాం పలానా ట్రాన్స్జెండర్ కి జాబ్ దొరికింది, తన కాళ్ళపై తను నిలబడింది అని. అయితే ఇక్కడ రచన విషయంలో చూసుకుంటే భిన్నంగా ఉంటుంది. తనకి ఊహ వచ్చినప్పటి నుంచి హార్మోన్స్ ప్రభావంతో కొందరిలో ఆడవారు మగవారిలా, మగవారు ఆడవారిలా ఊహించుకోవడం చూస్తూ ఉంటాం. అలాంటిదే రమేష్ విషయంలో జరిగింది. కానీ తను ఎవరికి చెప్పుకోలేదు, అలాగే ఎవరి దగ్గర అలా ప్రవర్తించకుండా తనలో తాను మదన పడుతూ ఎలాగైనా అమ్మాయిలా మారాలి అని నిర్ణయించుకుని డిగ్రీ పూర్తి కాగానే అన్నంత పని చేసేశాడు. ఇంకేముంది, కుడి ఎడమైతే పొరపాటు లేదోయి అన్నట్టు బెంగళూరు వెళ్లి ఆపరేషన్ చేయించుకుంది. ఇప్పుడు అతడు కాస్త ఆమెగా మారిపోయింది. కానీ ఇక్కడ మనం ఆమెను అప్రిషియేట్ చేయవలసిన విషయం ఏమిటంటే, ఆఫ్టర్ ఆపరేషన్ తను ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి ఆపరేషన్ అయిన 3rd రోజే ఎవరికి చెప్పకుండా ఇంటికి వచ్చేసింది. తన తల్లిదండ్రులకు మొహం చూపించలేక తన మేనత్త వాళ్ళ ఇంట్లో ఉంటూ 6 నెలలు పట్టింది తను కోలుకోవడానికి. మెల్లగా ఆమె అమ్మ అర్థం చేసుకుని దరికి చేర్చుకున్న అవమాన పాలైన తన తండ్రి ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతున్నా తనతో మాట్లాడలేదు. తను ఒక రూమ్ అద్దెకు తీసుకుని కూలినాలి చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఇప్పుడు పల్లెటూరి అమ్మాయి అనే యూట్యూబ్ ఛానల్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. తను ఇప్పుడు ఒక చిన్నపాటి సెలబ్రిటీగా మారిపోయింది. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూస్ చేసేంత బిజీ అయిపోయింది. ఇంటర్వ్యూలో చాలా మంది అడిగినా ఎందుకు ఇలా మారిన తర్వాత మరలా మీ ఊరికి వచ్చావు అన్న క్వశ్చన్ కి తను ఇచ్చిన సమాధానం ఏంటంటే, తనకి కేవలం అమ్మాయిగా మారాలి అనే కోరిక తప్పితే మిగతా ట్రాన్స్జెండర్ల వారు చేసే పనులు తనకు ఇష్టం లేదు కాబట్టి కూలినాలి చేస్తున్నాను, తన తల్లిదండ్రులను ఎప్పటికైనా నేనే చూసుకోవాలి అని చెప్పుకొచ్చింది. మీరు కూడా ఆ ఇంటర్వ్యూస్ చూసి పూర్తి విషయాలు తెలుసుకోగలరు. ఎప్పటికైనా తన తండ్రి అర్థం చేసుకుని దరికి చేర్చుకుంటాడు అని ఎదురు చూస్తుంది రచన. సో మనం కూడా తనకి సపోర్ట్ గా వారంతా కలుసుకోవాలని కోరుకుందాం. ఈ వీడియో ద్వారా రమేష్ రచనగా మారడంపై మీ స్పందన తెలియజేయగలరు. గోదావరి అందాలు, గ్రీనరీ చూడాలంటే ఈమె ఛానల్ ని ఒకసారి చెక్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. లింక్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.